करोना वायरस प्रपंचाने मोत्तंगा वणिकिस्तोंदी। ई विपत्कर परिस्थितिलो करोना वायरस गुरिंची चाला मंदी अनवसर भयालनु पेंचुकुंटुन्नारु। तीव्रमैन आंदोलनकु लोनवुतुन्नारु। मानसिकंगा ओत्तिडिकि गुरवुतुन्नारु। కొంతమంది అయితే తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్తున్నారు। నిజానికి ఈ వైరస్ గురించి అవగాహన పెంచుకుంటే అనవసర భయాలు తలెత్తవని చెప్తున్నారు నిపుణులు। ఈ నేపథ్యంలో మహమ్మారి కరోనా వైరస్ గురించిన అనవసర భయాలు ఆందోళనలను ఎలా తట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। करोना वायरस प्रपंचम मोत्तानि वणिकिस्तोंदी। ई नेपथ्यंलो जीवितंलो इप्पटिवरकु एन्नडू चूडनि विपत्कर परिस्थिति लाक्डौन लो गड़पाल्सि वस्तोंदी। वाराल तरबड़ी इंट्लोने कूर्चोवाल्सिन परिस्थिति एदुरवडंतो चाला मंदिलो अनवसर भयालु मानसिक आंदोलनलु चोटु चेसुकुंटुन्नायि। कोंतमंदी तीव्रमैन डिप्रेषन् लोकि सैतं वेळ्तुन्नारु। करोना सोकिंदन्न अनुमानंतो बलहीन मनस्कुलु क्षणिकावेशंलो आत्महत्यलकु सैतं सिद्धपडुतुन्नारु। నిజానికి కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుంటే అనవసర భయాలు తలెత్తవని మానసిక వైద్యులు సూచిస్తున్నారు। ప్రభుత్వ ఆదేశాలు వైద్యుల సలహాలను పాటిస్తూ సానుకూల దృక్పథంతో మెలగాలని చెబుతున్నారు। పాండమిక్ అని ఒక ఆలోచనప్పుడే ఒక విధమైన ఆందోళన అనేది మొదలవుతుంది। ఇప్పుడు పాండమిక్ అన్నప్పుడు సేమ్ ఎపిడెమిక్ ద పాన్ ది ఏరియా స్ప్రెడ్ అయిపోయింది। The whole lot of ikkada unfortunately pan etlo poyindannante ippudu the entire planet earth dadapu bhoomi meeda ekkada e moola vetikina kuda e country lo vetikina kuda kanisam okato rendo corona vyadhi baadhi padnollo lekunda poyindi। anta spread ayyatappudike okati kachithanga dani gurinchi aandolana vastundi। ikkada inkokati jarugutundi endante idi easy ga transmit avutundi। ఇప్పుడు మనందరికీ ఫ్లూ వస్తుంది। ఫ్లూ వచ్చినప్పుడు చూస్తుంటాము తిరుగుతూ ఉంటాం బయట కొంచెం ఏదంటే ముక్కు కడ్డం పెట్టుకుంటాము కొంచెం వచ్చినప్పుడు వారం రోజుల్లో తగ్గిపోతుందని రెండు ఉన్నాయి మామూలుగా। ఇప్పటివరకు మనకు తెలిసిన సో కాల్డ్ ఎపిడెమిక్స్లో మైనర్ కోల్డ్ ఏం కాదు ఒక వన్ వీక్లో తగ్గిపోతుంది ఎవరికో రేర్గా ప్రాబ్లం వస్తుంది ఇక్కడ అట్లా అనిపించడం లేదు। కాంటాక్ట్ ఒకరు కాంటాక్ట్ అయితే ఆ కాంటాక్ట్ చుట్టూ ఒక 100 మందికి ఇన్ఫెక్ట్ అయ్యేటట్లుంది। ఈ 100 మందిలో 2% డెత్ అనేది ఒకటి ఉంది। కొన్ని ఫారెన్ కంట్రీస్ లో చూస్తే 10% పోయేటప్పటికే ఒక విధమైన ఆందోళన అనేది వస్తుంది। ఆ మినిమం కొంతవరకు యాంగ్జైటీ అనేది ఉండాలా అంటే కొంచెం భయం ఉండాలి। భయం లేకపోతే ఇంట్లో కూర్చోమంటే ఎవరు కూర్చోరు, సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఎవరు చేయరు, మాస్క్ కట్టుకోమంటే కట్టుకోరు, చేతులు కడుక్కోమంటే కట్టుకోరు। ఆ కొంచెం ఉండడం అనేది అది మనకి ప్రొటెక్షన్ సర్వైవల్ వాల్యూ అనేది ఆ కొంచెం యాంగ్జైటీ అనేది ఉండాలి। కానీ టూ మచ్ అయిపోయినప్పుడు అప్పుడు ప్రాబ్లం అవుతుంది। ఏదైనా ఒక భయం గాని ఆందోళన గాని ఉన్నప్పుడు రెండు విధాలుగా దాన్ని ఓవర్కమ్ అవుతాం। ఒకటి ఏందంటే ఆ పర్టిక్యులర్ గా న్యూస్ కి ఆ పర్టిక్యులర్ గా సిచువేషన్ కి ఎక్స్పోజర్ తగ్గించుకోవడం డిస్ట్రాక్షన్ సెకండ్। లెస్ ఎక్స్పోజర్ టు ద పెయిన్ఫుల్ ఆర్ యాంగ్జైటీ క్రియేటింగ్ ప్రాబ్లం సెకండ్ ఈజ్ మోర్ డిస్ట్రాక్షన్ మోర్ డైవర్షన్ టు ద అదర్ ఏరియాస్ వేరే విధంగా ఏదో వర్క్ లో మునిగి పోవడమో లేకపోతే ఇంకేదైనా చేయడమో సినిమాకు పోవడమో చదువుకోవడమో ఏదో। ఇక్కడ భయం ఏందంటే ప్రాబ్లం ఏమైందంటే టీవీ ఓపెన్ చేస్తే టీవీలోంచి కంటిన్యూస్గా ఇదే న్యూస్ వస్తుంది, న్యూస్ పేపర్ తీస్తే ఇదే న్యూస్ వస్తుంది। అది మనం కాన్షియస్గా తగ్గించుకుంటే తప్పితే తగ్గే ఛాన్స్ లేదు। రెండోది డైవర్షన్కి డిస్ట్రాక్షన్కి మనకి ఛాయిస్ లేకుండా వీఆర్ ఆస్క్డ్ టు స్టే హోమ్, వీఆర్ ఆస్క్డ్ టు బి ఇన్సైడ్ ద ఫోర్ వాల్స్. అక్కడ డిస్ట్రాక్షన్ ఛాన్సెస్ ఎప్పుడైతే తగ్గాయో అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్ ఛాన్సెస్ తగ్గినప్పుడు ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ ఉంది। ఇన్సైడ్ ద హౌస్ హౌ బెస్ట్ డిస్ట్రాక్షన్కి మనం పాసిబిలిటీస్ కలుగు చేసుకుంటాము, ఎంత తక్కువగా ఎక్స్పోజర్కి టీవీ న్యూస్ కానీ పేపర్ న్యూస్ కానీ రిపీటెడ్గా దాన్ని చూడడం కంటిన్యూస్గా బొంబార్డ్మెంట్ అనేది తగ్గించుకుంటాం ఒకటి, ఏ విధంగా వితిన్ ద ఫోర్ వాల్స్లోనే మనం ఆ న్యూస్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోయి డైవర్ట్ చేసుకొని వేరే విధంగా మనసుని మరల్చుకుంటాము। ఈ రెండు దాని మీద ఆధారపడి ఉందండి మనం యాంగ్జైటీని తగ్గించుకోవడం అనేది। కరోనా ఎప్పటికి ఆగుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో మనలో చాలా మందిలో ఒక రకమైన భయం ఆవరించింది। అయితే కల్లోలం అనేది మన మనసును బట్టి ఉంటుంది। అవగాహన పెంచుకుని వాస్తవాలు తెలుసుకుంటే భయాందోళనలు దరిచేరవు। కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో మృతుల సంఖ్య 2% లోపే, అంటే 98% మందికి ఎటువంటి ముప్పు లేదని తెలుసుకోవాలి।
కరోనా గురించి అతిగా ఊహించుకోవడం మానుకొని సానుకూల దృక్పథం పెంచుకోవడం చాలా అవసరం. నిజానికి కరోనా ముప్పు 60 ఏళ్లు దాటిన వారికి ఎక్కువ, ఇతర జబ్బులున్న వారికి ఆ వైరస్ సోకితే బతకడం కష్టం అంటూ వచ్చే వార్తలను తమకు అన్వయించుకోవడం మంచిది కాదు. మృతుల్లో యువకుల శాతం కూడా అధికంగానే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ కాబట్టి మిగిలిన వారితో పోల్చుకుంటే ముప్పు ఎక్కువే. ఇంటి గడప దాటకుండా పౌష్టికాహారం తీసుకుంటూ పిల్లలతో గడిపితే కరోనా వైరస్ ఎంతమాత్రం సోకదు. ధైర్యంగా ఉంటూ బాధ్యతగా మెలిగితే ఏ ప్రమాదం మన దరికి చేరదు. ఏ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వచ్చేది నిద్ర ప్రాబ్లం, డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్సామ్నియా, నిద్రలేమి, నిద్ర పట్టకపోవడం, నిద్రపోకుండా ఉండడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఈ సిచ్యుయేషన్లో, దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. ప్లీజ్, బాడీకి రెస్ట్ ఉండదు, మైండ్కి రెస్ట్ ఉండదు, బ్రెయిన్లో జరిగే రిపేర్ ప్రాసెస్ అంతా తగ్గుతుంది. క్రానిక్గా స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల బాడీలో ఇమ్యూనిటీ కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. క్రానిక్ స్లీప్ డిస్టర్బెన్స్, నిద్ర పట్టకపోవడం కంటిన్యూస్గా కొన్ని రోజులు ఉంటే బాడీ రెసిస్టెంట్, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ టైంలో మనకి ఇమ్యూనలాజికల్గా బాడీ ఇమ్యూనిటీ, బాడీ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఇట్ సెల్ఫ్ దానివల్లనే కూడా కరోనా వైరస్ బాధ నుంచి తట్టుకునగలిగే శక్తి వచ్చేది అనుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం 7-8 అవర్స్ నిద్ర ఉండేటట్టు చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది హైలీ కంటేజియస్. ఒక్కరు సఫర్ ఇన్ఫెక్ట్ అయితే చాలామందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో డెత్ రేట్స్ 2-3%, అంతకుమించి ఎక్కువ లేదు. 97 మంది 97 మంది బ్రతికి బయటపడిపోతారు. 60-70 మందిలో మైల్డ్, సింపుల్, జలుబు వచ్చినట్లు, దగ్గు వచ్చినట్లు తప్పితే ఇంకేముండదు. ఇంకొక 15-20 మందిలో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేది కూడా ఎవరికంటే వయసు పెద్ద, సీనియర్ పీపుల్, సీనియర్ సిటిజన్లో 65 దాటిన వాళ్ళకి, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నోళ్ళకి, స్మోకర్స్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి, లంగ్ కెపాసిటీ ఎప్పటికైతే కొంచెం అది క్లియర్గా కెపాసిటీస్ తక్కువ ఉన్నాయో వీళ్ళలోనే కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఉంటుంది. తప్పితే అందరికీ దీనివల్ల మేజర్గా మనిషిని ప్రాణం పోతుంది అనేంత భయం లేదు. కాబట్టి కొంచెం వరి ఉంటుంది, అంతకుమించి ఆ యాంగ్జైటీలోకి పడిపోవద్దు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిసీజ్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే, డిసీజ్ కోర్స్ని అర్థం చేసుకుంటే మీ యాంగ్జైటీ కొంచెం తగ్గుతుంది. కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని గుడ్డిగా నమ్మి దాని గురించి ఆలోచిస్తే ఆందోళనలు మరింత పెరుగుతాయి. కరోనా వైరస్ గురించి వాస్తవాలను ఖచ్చితంగా తెలుసుకుంటే అనవసర భయాలకు తావుండదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. ప్రభుత్వం, వైద్యుల సలహాలు, సూచనల్ని పాటించడం అత్యంత ముఖ్యం. గతంలో సిగరెట్లు, మద్యం లాంటి అలవాట్లు ఉన్నవారిలో ప్రవర్తన మారితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మానసిక వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు పొందవచ్చు.